మనము విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్కి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లోకి వెళ్తున్నాం. చూసారు కదా, అందం కనిపిస్తుంది. బోట్లు, ఫిషింగ్ బోట్లు, సముద్రం కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇప్పుడు టైము 3:30 అవుతుందండి, మధ్యాహ్నం. అందుకే బోట్లన్నీ చాలా వెలుగులో ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఎండకి. ఇక్కడ చూసారా, బోట్ల మీద చేపలు ఎండ పెడుతున్నారండి. ఆ చేపలు చూడండి మీరు, అసలు అక్కడ చేపల గురించి తెలియదు కరెక్ట్గా. ఇక్కడ అలంకరణ చేశారు చేపలతోనే బోట్కి. చూసారు మీద కనిపిస్తుంది, చాలా సూపర్ కనిపిస్తున్నాయండి. ఆభరణంలా తయారు చేశారు. ఇంకా బోట్లో వచ్చే టైం కాబట్టి ఇక్కడ మార్కెట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఇక్కడ వాహనాలు చేపలు తీసుకెళ్ళడానికి. ఈ కంటెంట్లు కూడా వచ్చే చాలా తీసుకెళ్ళడానికి వేరే ఊర్లు తీసుకెళ్తుంటాయి ఇక్కడి నుంచి. ఎటుగానే వేసేస్తున్నాడు చేపలు. ఇక్కడ ఏ చేపల పేరు తెలియదు కరెక్ట్గా, మీరు చెప్పండి ఎవరైనా తెలిస్తే మాత్రం. ఇవి చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండి, వాటిల్లో నువ్వు ఐస్ ముక్కలు వేస్తున్నావు, చూసారా కనిపిస్తుంది. ఇక్కడ లోకల్ మార్కెట్ కోసం సైకిల్ వేచి ఉన్నాయండి చేపల కోసం. ఈ సావాళ్ళు అండి, ఇంకా కనిపిస్తున్నాయి సావాళ్ళు, వాటి మీద వాటర్ వేస్తున్నారు. ఈ తెప్పల మీద వచ్చాయండి, ఇంకా తెప్పల మీద వెళ్ళారు చేపలు తెచ్చినట్లున్నారు. ఒక చేప చాలా పెద్ద ఉందండి బాబు, ఎంత పెద్ద దేని నీళ్ళు వేసేసారు వీళ్ళు. నీళ్ళు వేసేసారు ఏంటండి, ఇలాగా తారు కట్టారు. ఓకే, ఇక్కడ ఎవరు చేప పెట్టేశారు. ఇక్కడ ఇంకో బోట్ కూడా వచ్చిందండి, ఏదో అందులో చేప ఉంది. ఏదో ఇది కొమ్ము ఉన్నట్లు ఉందండి చేపకి, పెద్ద కొమ్మే అది. కొమ్ము ఉన్నది ఒకటి చేప, ఇది కొమ్ము కొమ్ము చేప అండి. ఇది ఏ పేరు తెలియదు కరెక్ట్గా, ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైందండి. ఆ చేపకి తాడు కడుతున్నారు, కట్టిన తర్వాత నీటిలో పడేసి ఉంటారండి. ఇందాక మనం చూసినప్పటికీ అప్పుడు నీటిలో పడేశారు కదా, దీనికి అలా కడుతున్నట్లున్నది. అది బై సైడ్ నుంచి తర్వాత లాగుతారేమో. ఇది చేప ఎంత బరువు ఉందండి బాబు, ఏ 100 కేజీలు ఉంటుందేమో బరువు. 7 అడుగులు ఉంటుంది చేప పొడుగు మొత్తం. ఇప్పుడు చేపకి నోరేదు పొడుగ్గా ఉందండి బాగానే. ఇది ముగ్గురు ఇద్దరు లాగుతున్నారు కానీ లాగలేకపోతున్నారు. రెడ్ వచ్చి అక్కడ బాబు, కడుతున్నారు ఎట్లా బాబు వీళ్ళు.
ఇక్కడ తాళి ఈ జట్టి మీద పైకి చేస్తారు ఇక్కడి నుంచి లాగేసుకుంటారు అయిపోయింది ఇంక ఇక్కడ చేప గురించి వీళ్ళు ఎవరో మనలాగా వచ్చేసారు ఇక్కడికి చూడడానికి ఇక్కడ ఫిషింగ్ ఆర్బెట్టుకుంటున్నారు చేపలు ఇక సేల్స్ కూడా చేస్తున్నారండి చేపలు వీళ్ళు ఎంచుతున్నారు ఎండబెడుతున్నదండి సావాళ్ళండి ఏనాయని ఎండి చేపలు ఏనాయని ఇక్కడ గంప కట్టేసి ఉన్నాయండి చేపలు అన్నీ గంపలు గంపలు ఏం చేపలు రా బాబు రకరకాల చేపలు ఉన్నాయి మనకు తెలిసింది ఒకటే చేప అది సావడ ఒకటే చూడండి చేపలు రకరకాల చేపలు ఉన్నాయి మీకేం తెలిస్తే చెప్పండి చేప కరెక్ట్గా తెలియడం లేదు కరెక్ట్గానే ఇక్కడ చేపలు మొత్తం ఫిషింగ్ అంతా సకాసంగ ప్లేస్ అంతా ఇలా ఆక్రమించారండి చేపలు ఆరబెట్టడానికి ఎవరు చేపలు తీసుకెళ్ళిపోతున్నాడు చిన్న చిన్నవి మొత్తం మీద ఈడు ఎవడని తీసుకెళ్తున్నాడండి ఈ అతను ఇల్లు కూడా వెళ్ళిపోతున్నాడు అలాగే గంపలు గంపలు కట్టేశారండి ఇవి ఈ సవాళ్ళు ఎక్కడ పంపించేస్తారు కానీ కొన్ని బోట్లు పాడైపోయి ఉన్నాయండి బయటకు వచ్చేసి ఇక పెట్టేశారు ఇక్కడ సైడ్కి సెట్లా కనిపిస్తే ఒక పక్క ఈ రోడ్ సైడ్ వేస్తారండి ఎవరు మట్టి వేస్తారు మట్టి వచ్చి అలా ఉన్నాయి చేపలు ఎనబెట్టేస్తున్నారు ఓ షెడ్లు వేస్తారండి ఈ షెడ్లు వర్షం వస్తే చేపలు ఇక్కడ పెట్టుకొచ్చేమో అలా కనిపిస్తుంది నాకు కూడా వచ్చిన చేపలన్నీ ఎండబెట్టడానికి సరిపెట్టలేదు తప్ప తీసుక తినడానికి సరిపెట్టలు లేవు ఆ చేపలు అక్కడ కనిపించడం లేదు వచ్చిన చేపలు అసలు కనిపించలేదు అని ఎన్ని చేపలు కనిపిస్తున్నాయి ఈ చేపలు మొత్తం ఏంటి ఎంత పెద్ద వేసాడు ఈ రోడ్ సైడ్ వేసేసరికి తినడానికి పని తినడానికి ఈ చేపలు చాలా సుందరంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి బీచ్ ఫిషింగ్ హార్బర్ వైజాగ్ చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి చేపలు ఈ చేపలు పడేసి తిన్నాను కాదటండి ఏ చేపలు ఇలాగా పడిసిన తర్వాత తీసుకు ఫ్యాక్టరీలో వేస్తారట ఈ కూల్ ఫార్మ్ పంపిస్తారట కూల్ ఫార్మ్ ఉంటుంది
ఇక్కడ కాకులే ఎగురుతున్నాయి గాలిలో ఫ్లయింగ్ చేసుకుంటున్నాయి హ్యాపీగా. ఇక్కడ చాలా చాలా సినిమాలు జరిగాయండి. ఇక్కడ ఒక సినిమా కాదు రెండు సినిమాలు కాదు చాలా సినిమాలు జరిగాయి. ఇక్కడ చిరంజీవి గరాన మొగ్గురు దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటి అడుగు సినిమాలు కూడా ఇక్కడ జరిగాయండి. అంతేకాదు మన సింహాద్రి సినిమా కూడా ఇక్కడ జరిగింది. వీళ్ళు డీజిల్ వేసుకొని పనిస్తున్నట్లున్నదండి ఇక్కడ పండి.